మనసు దోచే ఇకబెన ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఒక ఊరు, 2 నెలలు, 20 మంది మరణాలు. అనారోగ్యమా, లేక అంతు చిక్కని వ్యాధ, లేక ఊర్లో వాళ్ళు అంటున్నట్లు కీడు సోకిందా? రాత్రి కాగానే ఆ ఊర్లో లైట్లన్నీ ఎందుకు ఆరిపోతున్నాయి? ఇళ్లకు తాళాలు వేసుకుని మరీ ఎందుకు బిక్కుబిక్కుమంటున్నారు? కొందరు గ్రామాన్నే వదిలి ఎందుకు వెళ్లిపోతున్నారు? ఇంతకీ ఆ ఊర్లో ఏం జరుగుతోంది? ఇదిగో ఇది ములుగు జిల్లాలోని జంగాలపల్లి గ్రామం. ఒకప్పుడు ఉదయం కాగానే గ్రామ ప్రజలతో సందడిగా ఉండే ఊరు ఒక్కసారిగా మారిపోయింది. గ్రామంలో భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి అయితే చాలు, ఒక్కరు కూడా బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, చీకటి పడిందంటే చాలు, ఎవరు కనిపించినా గజగజ ఉణికిపోతున్నారు అక్కడి ప్రజలు. ఎంతో ప్రశాంతమైన ఈ గ్రామానికి ఏం జరిగిందో తెలియదు. 2 నెలల కాలంలో ఇక్కడ 20 మందికి పైగా చనిపోయారు. వరుస మరణాల నేపథ్యంలో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గ్రామానికి కీడు సోకిందని గ్రామ దేవతలు బుడ్రాయికి పూజలు చేయాలని చర్చించుకుంటున్నారు. చనిపోయిన వారిలో 10 మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, మిగతా వారు మాత్రం ఎలా చనిపోయారో అర్థం కావడం లేదని చెబుతున్నారు స్థానికులు. గ్రామానికి కీడు సోకడం వల్లే చనిపోతున్నారని కొందరు చెబుతుంటే, కిడ్నీ, లివర్, షుగర్ వల్ల కూడా మృతి చెందారని మరికొందరు చెబుతున్నారు. గత 2 నెలల కంచెల్లి 24 మంది చనిపోయారు. ఇందులో దాదాపు ఒక 10 మంది జబ్బులు ఉండే వాళ్ళ క్రానిక్ పేషెంట్స్ వాళ్ళు చచ్చిపోయారు. మన ఒక అయ్యగారిని చూసుకొస్తే భూలక్ష్మిది ప్లస్ ఆంజనేయ స్వామిది ఇవి కొన్ని ఉన్నాయనేది వాళ్ళు అంటున్నారు. ఈ మూఢనమ్మకాలు అనేది కాదు, కాకపోతే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, దానివల్ల కిడ్నీలు ప్లస్ లివర్ ఇవి ఖరాబ్ అవుతున్నాయి. కొంతమందికి డయాబెటిక్ తోటి కూడా చనిపోయిన ఉన్నారు. ఇలా ఊళ్ళు ఏంటంటే ఇది పీడు ఉంది, దీనికి ఏమైనా చేయాలి, ఆగాల నుంచి రావాలి, మళ్ళీ ఇది చేయాలనేది ఈ రకంగా అనుకుంటున్నారు. చనిపోయిన వారిలో చాలా మంది జ్వరం బారిన పడిన వారేనని కొందరు చెబుతుంటే, దయ్యం వల్లే ఇలా జరుగుతుందంటూ ప్రచారం మొదలుపెట్టారు మరికొందరు. అయితే మృతి చెందిన వారంతా 30 నుంచి 50 ఏళ్ల లోపు వారే కావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. హాస్పిటల్కు వెళ్లిన వారెవరూ ప్రాణాలతో మాత్రం రావడం లేదని వాపోతున్నారు గ్రామస్తులు. మూఢనమ్మకాలతో దయ్యాలని అది ఇది అని అంటారు, కానీ దయ్యాలనే కాదు, కొన్ని వాళ్ళ ఆరోగ్య ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే 40 నుంచి 50 సంవత్సరాల మధ్యలో చాలామంది చనిపోవడం వల్ల అసలు ప్రాబ్లం ఏంది అనేది మాకు అంత చిక్త లేదు. అందరు మాత్రం అసలు ఏం లేదు, ఈ ఊపిరితిత్తులలో పోవడంతోనే నంజు ఫామ్ అయిందని కూడా 1 రోజు 2 రోజులు ఉంచుకుంటాను. 2 రోజులనే కథం శ్వాస అడక వెంటిలేటర్ పెడతాను. ఆ వెంటిలేషన్ పెట్టుతాము, 1-2 డేస్లో చనిపోతాను. హాస్పిటల్ పోయిన వాళ్ళైతే ఇప్పటివరకైతే ఒక్కరు కూడా తిరిగిరాలి, చనిపోయే వచ్చింది చాలామంది ఆ పోయిన వాళ్ళందరూ కూడా. ఇక్కడ ఉంటే మరణం తప్పదని భావిస్తున్న కొందరు ఇళ్లకు తాళాలు వేసి ఊరు విడిచి వెళ్లిపోతున్నారు. గ్రామంలో హెల్త్ క్యాంపులు పెట్టి జ్వరాలు మరణాలకు కారణమేంటో తెలుసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తమను ఎవరూ పట్టించుకోకపోతే మూఢనమ్మకాలతో గ్రామం మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని వాపోతున్నారు వారు.